మొత్తానికి అయితే కనుక ఎట్లంది శారీస్ పాటు పాటు స్క్రిప్ట్ ఎక్సలెంట్ ఉంది. షూటింగ్ మాత్రం షూటింగ్ నెంబర్ వన్ కదా మీరు లేబర్ గారికి ఇబ్బంది మనం నెంబర్ వన్ లోకి మాత్రం వచ్చింది అండి ఇంకా నెంబర్ టూ వినయ్ ఎలివేషన్ తీసుకున్నావా ఏమన్నా అవసరం అయితే వాడుకుందాము అది పార్ట్ టూ కూడా ఇంట్రొడక్షన్ అందా ఒరే ఇంటికి వచ్చాపన పొద్దున ఒక ఆయన ఫోన్ చేసి పార్ట్ టూకు ఏం పెడుతున్నారు మీరు టైటిల్కి పెట్టినారు కదా అని అంటే ఈ చిత్రంలోని పాత్రలు గిన్నెలు రెండింటికి ఇవ్వడం కావాల్సిన వాళ్ళు కతర పాపకు మిసడు కాలియండి నెంబర్ కోసం కావాలంటే కేసీఆర్ సంప్రదించండి కతర్బాబు కేసీఆర్ కేసీఆర్ సంప్రదించండి కతర్బాబు నెంబర్ కావాలంటే కేసీఆర్ సంప్రదించండి ఎవరు కేసీఆర్ ఎవరన్నా కాదు అదేంటి మొన్న పెట్టారు కదా ఫస్ట్ లో ఇంట్రొడక్షన్ మళ్ళీ పెడతారా ఇదేం వెబ్ సిరీస్ కాదండి ఎవడు చెప్పినాడు మా చట్టాలు మాయి మా రూల్స్ మాయి మేమేది పెడితే అదే ఉంటారా కాదు షార్ట్ షార్ట్ కాదు ఒక ఎపిసోడ్కి ఎపిసోడ్కి ఒక ఎలివేషన్ ఎపిసోడ్కి ఎపిసోడ్కి ఒక ఇంట్రో ఎంట్రీ ఉంటేనే బాగుంటారు కాదు ప్రతి ఒక్కరు ఏమన్నా తెలుసిన ఇంట్రో సూపర్ ఇంట్రో సూపర్ ఇంట్రో సూపర్ అనేవాళ్ళు 100 మంది ఉంటారు 100-1000 మంది ఉంటారు అట్లాంటి ఏమీ చేయకుండానే సూపర్ అన్నారు రేపు నువ్వు కొంచెం వాడినామనుకో బుర్రా కాదు దాన్ని కూడా పంచడం ఎలాగచ్చా ఏంటంటే కనుక ఇవే చిగ్గుంటే ఎవడైనా కానీ అర్థం అంటే ఒక ఇంట్రో వేసుకోడు అంటే కనుక రాజు వల్ల కదా తగ్గేదే అంటాను కాదు ఒకే ఇంట్రో ఏముందని ఇంట్రో వేసావే అంటే హీరోయిజం అంతే వేసేదే నీ మొగ్గు హీరో కూడా నమ్మలేవే నువ్వు అడగాలి నన్ను హీరో అంటే నమ్మలేవే ప్రతానికి ఇంతకు మా మామ రేపు పట్టులో ఏమన్నా ఉందా ఇది పట్టులో ఎందుకు లేదు నీది ఉంది చారీది ఉంది పట్టులో నేను అదే చారీ అన్నింది ఏంటంటే ఒక సీన్ పడాలి కల్లా వాళ్ళకు బ్రెయిన్ లో దన్ అని పడాలా గుర్తుండిపోవాలి స్టోరీకి ఎప్పుడు మెయిన్ ఏంటంటే లీక్ చేసే ఇప్పుడు నువ్వు ఏమన్నా అంటే నేను ఎలా చెప్పాను అన్నకు బాత్రూమ్కి వచ్చిందంట బ్రదర్ పోయినాడులే సారీ చెప్పినావు కదా థ్యాంక్స్ కొంచెం స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాం బ్రదర్ సరే సరే బ్రదర్ పెద్ద కేక్ కూడా తెప్పించాం ఆ రోజు ఓకేనా అన్న మంద అవుతావన్నా సరే 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 బాబు కొంచెం జాగ్రత్తగా సరేనా సరే బాబు అంకుల్ సరే బాబు మొదలెట్టనా సీరియస్ అడుగుతానా మన టీమ్ లో నువ్వు ఒక్కనే అంత ఇంత గొప్పవాడి పెద్దవాడి నీకన్నా అలవాటుందే వయసులో మందాకి అలవాటు గతంలో ఎవడో పిల్లడు కొంచెం అంతేగాని దరిద్రం పోయింది మన వాళ్ళలో వచ్చినప్పుడు వచ్చింది గతంలో తడవడినాడు పిల్లడు మూడు చుక్కలు కూడా మానేసాడమ్మా మంచి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మంచితనంగానే మానేసి ముక్కలు మంచి కూడా అంతే కదా చుక్కలు మానేసి ముక్కలకు వచ్చాడు అంతే ఏంది ఉతికినాము బాబుని స్కూల్ కు పంపించు లేకపోతే నేను వచ్చి రెడీ చేసి పంపించా ఏ కామెంట్ పెట్టినా కామెంట్ లో వచ్చాం కొంచెం ముందు వద్దులేబ్బా అప్పుడు చాలా ఫన్నీ ఉందండి మామని ఇంకా నన్ను అంటే నన్ను ఫస్ట్ ఏమన్నారు తెలుసా ఫస్ట్ సీన్ లో నిన్ను ఒకదంతనే ఎంత చేసి హెల్ప్ చేస్తాను అబ్బా ఎంత చేయాలబ్బా నిన్ను పూర్తిగా రావాలని చెప్పేసి అప్పుడు అనుకోవడం జరిగింది ఫీల్ అయినా కానీ మళ్ళా ఇది కథంతా ట్రెండింగ్ మారుతంటే మామకు ఫోన్ రావడం ఏంది చేతులు మీద చేసుకోవడం ఏంది ఇదంతా అంటే డైలాగ్స్ చెప్పిన బాగుంటాయి కాకపోతే మన చాయ్కి మంచి సీన్ వాడు కానీ లింగకి మంచి సీన్ కావాలి ఒకటి ఆకలిస్తే అన్నం పెడతా ఏంటండి మొగోళ్ళ మెడల్ అంటే ఆడ దొరకలేదు నిన్న ఐటమ్ సాంగ్ చేయాలండి హీరోయిన్ గా కాస్తావి హీరోగా ఇంకా మంచి హీరోయిన్ మాట్లాడదాము గతంలో ఒకసారి వీడియో నాకు ఐడియా వచ్చింది వీడియోకు నేనేమనుకున్నానంటే ఈ కొత్త తింటాడబ్బా అని ఊహించుకున్నాను ఎవరికి అప్పుడు అంత దూరం అయింది చేసింది అప్పుడు అంటే మేము కొంచెం వ్యతిరేకంగా జనాలకు అట్రాక్ట్ చేస్తుంది కానీ చెప్పి
పార్ట్ 1 లో మీరు ఎంజాయ్ చేసిన దానికంటే పార్ట్ 2 లో నాకు కొంచెం జ్ఞానోదయమైంది. డబుల్ డోస్ ఉంది, డబుల్ డోస్ ఉంది, ఖచ్చితంగా 2 ఎట్టొచ్చుందో దానికి డబుల్ డోస్. ఇప్పుడు రెండు సార్లు మూడు సార్లు చూసింటారు, ఖచ్చితంగా కంటిన్యూ గా వారం అంతా ఎదిగిన పొందుతారు చూడు. మెయిన్ ఏంటంటే అర్థమైంది ఏంటంటే సార్, ఇక్కడ అమ్మాయిలకు వచ్చేసి మనం ఏమి చేస్తే వాళ్ళకి ఎక్కుతుంది అంటే, ఒక అమ్మాయిని అంటే నేను ఎక్కువ ఏంటంటే ఒక 10 మంది అమ్మాయిలు చూపించిన, ఒక 3 రూపాయలు చూపించిన, ఒక 4 మా ముసల్దానికి వెళ్ళక వాళ్ళకందరూ చూపించిన కదా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడెక్కడ నవ్వుతారు, ఎక్కడెక్కడ ఏడుస్తున్నారు అనేది నాకు అర్థమైంది. అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే స్క్రీన్, కొందరు స్క్రీన్తో నవ్వుతున్నారు, కొందరు ఏం చేస్తున్నారు డైలాగులతో నవ్వుతున్నారు, పచ్చ డైలాగులు అబ్బాయిలు నవ్వుతున్నారు, సీన్లు వచ్చినప్పుడు అమ్మాయిలు నవ్వుతున్నారు. అది మనం ఏంటంటే కనుక దీంట్లో ఎక్కువ సీన్లు పెడతాం, ఎందుకంటే మనందరూ 70% అమ్మాయిలే, చూసేటోళ్ళు అందరూ 70% అమ్మాయిలు అయినప్పుడు మనం తప్పదు అమ్మాయిలకు తగినట్టు చేయాలి. మున్నాబాబు మున్నాబాబు అంటే కష్టం అంట. పాటే కాదు, ఎందుకంటే ప్రతి పాట కాబట్టి మనకు పెరుగుతుంటది. కానీ ఆ ముసలాడు ఎట్టు చేస్తా సామి, వాళ్ళమ్మో నన్ను కూడా వచ్చారు తక్కువ గాజు నింది ఒక 5 రూపాయలు ఆకు నువ్వే ఆపాలా శాంతి శాంతి అన్నా తప్పదు చెప్పేసి వంశీ లేట్ అయ్యా అల్లుంతో పాకెట్టు కూర్చొని మాట్లాడడం, ఎంత చేసుకున్నామా అని అక్కడం, ఇట్లాంటి కొన్ని కొన్ని డైలాగ్స్ బాగున్నాయి కదా. మన కథ పరంగా మాట్లాడుతుంది కానీ కానీ దాంట్లో డైలాగ్స్ పెట్టడం అంటే భిన్నంగా అనమాట. నువ్వే మాకు నవ్వచ్చా అర్థం చేసుకుని ఇది వెళ్తా కెమెరా మెన్ కాబట్టి వాడు నవ్వినాడంటే మనం ఇప్పుడు పొక్క ఆడతాది, వాడు నవ్వుకూడదు అసలు నవ్వుకూడదు. ఇంకా ఎవరు జనాలు వచ్చినారు సేమ్ అది వచ్చేసినట్టే అంది అనమాట వీళ్ళిద్దరికి, అట్లా ఉంది అనమాట మూమెంట్. సూపర్ సూపర్, మొత్తానికి అయితే కనుక బాగానే నడిచిపోయింది. స్క్రిప్ట్ 2 కంప్లీట్ అయింది, పార్ట్ 3 కూడా రాద్దామంటే మా షేర్ ఇంకా కొంచెం కొత్త కొత్తగా బాగా ఇంప్రూవ్ అవుతాయి, డైలాగులు బాగుంటాయి అని చెప్పేసి కొంచెం మగ్గడం జరుగుతుంది దీనికి. అదే మగ్గడం అంటే ఆగడం అని, మళ్ళీ మగ్గడం అంటే అది కథ వేరే, మగ్గడం అంటే దాంట్లో వేసుకోవచ్చు. ఓకే అండి, ఇంకా ఈ వీడియో తప్పుడు గుడ్ మార్నింగ్ అలగడ్డ, వంశీ అలగడ్డ, మామ అలగడ్డ రావాలి పెద్దా భలే చెప్పినాడు మొన్న అయితే విచిత్రం ఒకటి ఉన్నది మొన్న ఈసే కూర్చుందే క్లోజ్ అప్ చేస్తున్నాడు, లేదు అది ఏం లేదు ఫోన్ చేస్తున్నాడు అన్నానంటే ఒక 5 నిమిషాలు ఫోన్ చేయొచ్చాను రాత్రి, నేను ఎవరు చెప్పలే ఎవరికి చెప్పలే, బయటకు వచ్చినాడు, వచ్చి ఫోన్ చేసి నలడనా మామ అలాగడ పెట్టేటట్టు అదినే
ఇన్ని క్యారెక్టర్లు వచ్చారా ఇది ఏంటి నాకు అర్థం కాకుండా నేనే అనుకున్నా నైటు అందరు నాకు మా పాత్ర చాలు ఏంది బా అని చెప్పి అనుకుని మామూలుగా అని చెప్పి నా మనసులో నేను అనుకుని అది పొద్దున వచ్చి వచ్చి మళ్ళీ రెండు గంటలప్పుడు ఆడంటా నాకు ఆశ్చర్యమైంది ఇదేంది పోయి ఎట్లా చంపినాయి మనకు అని చెప్పి అంత మాత్రం భలే ప్లేస్ కరుస్తున్నాయి నిజం ఈ విషయంలో మాత్రం నేను చెప్పండి ఎవరు చెప్పాలి మంచి నాకు అది ఎట్లంటారు మంచికి ఏమంట అనుకునేది వేరే వాళ్ళు మనం చెప్పాను పెద్ద సాటిస్ఫాక్షన్ కొత్తది చేద్దాం నిన్నగా భయపడాలి అని చెప్పేసి ఓకే అనుకుని మనసులో వా సరే నీ ఇష్టంగా నువ్వు కూర్చుంటే అప్పుడు చేసే అని చెప్పి ఇప్పుడు ఖర్చు చేయకుండా దయచేసి ఒక జోడు నాకు వినాయకంగా పెట్టలేదు ఖర్చు చేయకుండా.